హాయ్ హలో నమస్తే ఎల్బీ కిచెన్కి స్వాగతం. ఇవాళ మన ఎల్బీ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. ఈ మామిడికాయ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే మనకి ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా, మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి మనకు దొరికినప్పుడే చక్కగా అన్నిటినీ యూజ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని పులిహోరని ఇన్స్టెంట్గా పచ్చడి అట్లా పెట్టుకుంటారు, నిల్వ పచ్చళ్ళకి అయితే ఇంకా టైం ఉంది కదా. కాబట్టి ఇప్పుడు నేనైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను. ముందుగా దీనికోసం పప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఇందులో వాటర్ పోసి పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయిలోకి నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి కలపండి. అలాగే ఇందులోనే ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు దంచి యాడ్ చేశాను. ఇవి ఒకసారి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలపండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఇంగువ కూడా వేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చిటికెడు అంతా పసుపు యాడ్ చేశాను. ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా వేస్తే సరిపోతుంది. అలాగే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. పీల్ తీసి ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మామిడికాయ ముక్కలు వేసాను. అలాగే కారం యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. అలాగే కొద్దిగా వాటర్ పోయండి, అంటే ఈ మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గాలి కదా, దానికోసమని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. చూసారు కదా చక్కగా ఇలా మగ్గిపోయింది, వాటర్ కూడా ఇంకిపోయాయి కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందే ఉడకబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేయండి. పప్పుని యాడ్ చేసి కొద్దిగా వాటర్ పోసి కలపండి. ఒకసారి సాల్ట్ సరిపడిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. సరిపడకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపడలేదు, ఇంకొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసేయండి. అంతేనండి, కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.